పోయిన వీడియోలో రష్యా వాళ్ళు విడుదల చేసిన వాళ్ళ ఫారిన్ పాలసీ డాక్యుమెంట్ ఏప్రిల్ ఫూల్స్ డే ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ రష్యా వాళ్ళని హేళన చేయడం మాట్లాడుకున్నాం రష్యా వాళ్ళ రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుందో మనం చూసాం కానీ చూడండి మళ్ళీ వెస్టర్న్ మీడియా వైపు నుంచి అంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి చూడండి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద నాటో జూలియానా స్మిత్ అంటారు సో వీళ్ళ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన అంటే రష్యా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మా క్లోజెస్ట్ ఏలి అన్నారు కదా నాటో డోర్స్ అనేవి ఎప్పుడు కూడా భారతదేశము కోసం తెరిచే ఉంటాయి నాటో డోర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇండియా అని చెప్పి ఇమీడియట్గా ఎవరు పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద నాటో సో వీళ్ళు ఇలా చెప్పేటప్పటికి మీరు చూడండి రష్యా వైపు నుంచి ఒకలాంటి రెస్పాన్స్ ఇండియా వైపు నుంచి ఇంకొకలాంటి రెస్పాన్స్ ఇప్పుడు మీరు గమనించాలి ఈ నాటో నాటో అంటే అంత పవర్ఫుల్ ఒక గ్రూపా అండి అంటే ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే ఇంటి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు నాటో అనబడే ఈ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎవరికోసరం చేశారు జర్మనీని ఆపడానికి ఎందుకంటే అప్పట్లో హిట్లర్ నాజీ ఆర్మీ జర్మనీ అంటే ప్రపంచంలో చాలా చాలా భయం చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ జర్మనీ సో వాళ్ళని ఆపాలి ఎందుకంటే ఆ రోజుల్లో అమెరికా రష్యా అంతా కూడా ఒకే గ్రూప్లో ఉండేవాళ్ళు అంటే సోవియత్ యూనియన్ సో జర్మనీని ఆపడానికి వీళ్ళు నాటో అనబడే గ్రూప్ని తీసుకొచ్చారు అంటే నాటో అంటే చూడండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే అట్లాంటిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రానికి నార్త్ వైపు అంటే ఉత్తరాన ఉండే దేశాలు బాగా గమనించాలి అంటే ఎవరెవరు ఉంటారు యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది ఫ్రాన్స్ ఉంటుంది స్పెయిన్ ఉంటుంది అలాగే మీకు ఇటలీ లాంటి దేశాలు ఉంటారు తరువాత మీరు చూడండి మెల్లమెల్లగా ఈ నాటో ఎక్స్పాన్షన్ అనేది మొదలుపెట్టారు ఇక మిఖేల్ గర్బొచ్చో ఎంత గొప్ప వ్యక్తి అంటే జర్మనీ వాళ్ళు మేము నాటోతో కలుస్తాము మాకు ఇలా ఒక స్ట్రాంగ్ గ్రూప్ ఏంటి నాటో అనేదే జర్మనీ కోసమే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసాము అన్నప్పుడు ఆ జర్మనీ నాటోతో కలుస్తాము అంటే మీకు సోవియత్ యూనియన్ యొక్క మహానాయకుడు మిఖేల్ గర్బచ్చో ఎస్ నీకు కావాలంటే జాయిన్ అవ్వు అని చెప్పి జర్మనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఏ ఒక రష్యా నాయకుడు కూడా దీన్ని ఒప్పుకోడు కానీ మీకేళ్ళు గర్వచ్చో ఎఫ్స్ అని చెప్పి చెప్పాడు సో జర్మనీ కూడా నాటోలో కలిసింది కానీ మీరు చూడండి సోవియత్ యూనియన్ అన్నప్పుడు చాలా చాలా పవర్ఫుల్ చాలా పెద్ద దేశం పదిహేను దేశాలు కలిగిన ఒక మహా సామ్రాజ్యం సో నైన్టీన్ నైన్టీ వన్లో వీళ్ళు విడిపోవాలని అనుకున్నారు పదిహేను దేశాలుగా విడిపోవాలని అనుకున్నారు ఆ టైంలో మీరు చూసారనుకోండి ఒక ఒప్పందం ఎవరికి యుఎస్ఎస్ఆర్కిను ఈ నాటో దేశాల మధ్య ఒక ఒప్పందం ఏమిటి అంటే ఒక ఇంచు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఒక ఇంచు కూడా నాటో అనేది మీకు ఈస్టర్న్ యూరోప్ వైపు రాకూడదు ఈస్టర్న్ యూరోప్ అంటే రష్యా అటువైపు మీరు రాకూడదు అని చెప్పేసి వీళ్ళు ఒప్పందంలో సంతకం పెట్టారు మీరు నైన్టీన్ నైంటీ వన్ తరువాత మీకు సోవియత్ యూనియన్ విడిపోయిన తరువాత ఈ జిత్తుల మారితనం అంటే నమ్మించి మోసము చేయడము నమ్మక ద్రోహము సో వీటికంతా కూడా ఒక రిప్రజెంటేషన్ అంటే అమెరికా వెస్టర్న్ కంట్రీస్ సో వీళ్ళు ఏం చేశారు ఎలాగో యుఎస్ఎస్ఆర్ కూలిపోయింది ఇక మీద వీళ్ళకి అంత పవర్ లేదు మమ్మల్ని ఎదిరించేంత సత్తా లేదు మా గ్రూప్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో రష్యా దాకా కూడా మనం వెళ్ళిపోదాం నాటోను తీసుకెళ్ళిపోదాం ఎవరెవరు మనతో కలుస్తారో కలవని ఏంటి ఫైనల్గా ఒకరోజు మనం రష్యా మీద మనం దాడులు చేద్దాము వాళ్ళని దెబ్బ కొడదాము రష్యా అనబడే దేశమే లేకుండా చేద్దామని వీడు చాలా పెద్ద ప్రణాళిక రచించారు సో దాని ప్రకారం ఏంటి చూడండి ఫ్రెండ్స్ నార్త్ అట్లాంటిక్ దగ్గర ఉండే దేశాలు మాత్రమే నాటోలో ఉండాలి జర్మనీ దాకా వచ్చారు అక్కడ నుంచి రష్యా సరిహద్దుల్లో ఉండే దేశము పోలాండ్ మోల్డోవా ఇలాంటి దేశాలు హంగరీ అక్కడ కూడా వచ్చేసారు సో రాడము రాడము రష్యా వాళ్ళు ఏంటంటే అలా ఓపిక్గా చూస్తూ ఉన్నారు సరే మన దాకా రాలేదు కదా మొన్నటికి మొన్న యుక్రెయిన్ కూడా నాటోలో మేము కలుపుకుంటామని అన్నప్పుడు మోరవర్ మీకు వ్లాదిమర్ పుతిన్ అనేవాడు ఒక మహానాయకుడు ఇంతకు ముందు ఎవరు ఎప్పుడు చేయలేని పని యుక్రెయిన్లో మీరు అడుగు పెట్టారంటే యుద్ధము తప్పదు ధైర్యంగా నైన్టీన్ నైంటీ వన్ నుంచి సహిస్తూ వస్తున్నారు కానీ మొన్న రెండు వేల ఇరవై రెండులో నోన్ అన్నారు డైరెక్ట్గా యుద్ధం స్టార్ట్ అయింది సో ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ నాటో ఈ నాటో అనబడే గ్రూప్ వీళ్ళ అంచెలంచెలుగా రష్యా దాకా రావడం వల్లే యుద్ధం అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా మరి దీని తరువాత నాటో ఏం చేస్తుందంటే మీకు ఎక్కడైనా తగ్గారా అండి లేదు చూడండి నార్త్ అట్లాంటిక్ నుంచి ఇవాళ వీళ్ళు పసిఫిక్ ఓషన్ దగ్గర కూడా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు నాటో ప్లస్ నాటో ప్లస్ ఫైవ్ అని అంటారు ఎవరు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ సౌత్ కొరియా ఇజ్రేల్ మిడిల్ ఈస్ట్ దగ్గర ఉండే ఒక దేశం ఇజ్రేల్ వీళ్ళు కూడా నాటోలో ఉన్నారు అంటే మీరు నమ్ముతారా అంటే ఎంత దారుణమో చూడండి నార్త్ అట్లాంటిక్ దగ్గర ఉండే దేశాలు ఇవాళ పసిఫిక్ ఓషన్ దాకా కూడా వచ్చేసి ఇది కూడా నాటో నాటో ప్లస్ ఫైవ్ అని చెప్పి చెప్తున్నారంటే చూడండి ఇంతకన్నా విచిత్రం చెప్పమంటారా అమెరికాలో మీకు ఆర్వో కన్నా అని చెప్పి ఒక లా మేకర్ ఒక సెనేటర్ వాళ్ళ పార్లమెంట్లో లా మేకర్ ఈయన ఏం మాట్లాడాడు అంటే ఎట్టి పరిస్థితులు అమెరికా పార్లమెంట్ భారతదేశాన్ని ఈ నాటోలో కలపాలి నాటో ప్లస్ సిక్స్ అని చేయాలి అరే నార్త్ అట్లాంటిక్ ఎక్కడ ఉంది పసిఫిక్ ఓషన్ ఎక్కడ ఉంది ఇండియన్ ఓషన్ ఎక్కడ ఉంది మనము హిందూ మహాసముద్రములో తిరుగులేని ఒక పవర్ అలాంటిది మనము పసిఫిక్ ఓషన్లో చేరడానికే పసిఫిక్ గ్రూప్లో చేరడానికే ఎంతో ఆలోచించాం అందుకే రష్యా వాళ్ళు చైనా వాళ్ళు ఏమంటారు అంటే ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అంటేనే ఇది నాటో యొక్క ఎక్స్పాన్షనే ఇందులో కూడా ఇండియా ఉండకూడదు అంటే ఏంటి క్వాడ్ గ్రూప్లో కూడా ఇండియా ఉండకూడదు అని చెప్పేసి చెప్తారు మొన్న జపాన్ యొక్క ప్రధానమంత్రి కిషీదా వచ్చాడు ఏమన్నాడు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ పాలసీలో భాగంగా మనం బంగ్లాదేశ్ని డెవలప్ చేయాలి డెబ్బై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ను మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అన్నప్పుడు ఇండియా ఒప్పుకుంది దీనిని కూడా మీరు ఒప్పుకోకూడదని చెప్పి రష్యా రష్యాను చెప్తుంది చైనాను చెప్తుంది సో ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారు మనము కూడా ఈ నాటో ప్లస్ సిక్స్త్ కంట్రీగా చేరితే ఏమిటి నష్టము అంటే ఇది మన పాలసీలోనే ఉండదండి ఎలా చూసుకున్నా కూడా ఈ నాటోకి అలాగే ఈ నాటో ప్లస్ అనబడే గ్రూప్స్కి మనకి ఎటువంటి సంబంధము లేదు ఎందుకు అంటే ఈరోజు కూడా ఎనభై శాతం ఆయుధాలు మీకు భారతదేశం రష్యా వద్దే కొంటారు కదా నెక్స్ట్ వీడియోలో ఒక విషయం మాట్లాడతాను చూడండి మీరు బిత్తరపోతారు పోతారు అంటే ఇండియాకు రష్యా మధ్య ఎలాంటి ఒప్పందాలు ఉంటాయి ఎంత క్లోజ్ క్వార్టర్స్లో వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పడానికి నెక్స్ట్ వీడియో అంటే అది మ్యాటర్ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో అంత వివరంగా మాట్లాడలేము కానీ చూడండి మెల్ల మెల్లగా నాటో అన్నారు తర్వాత నాటో ప్లస్ అన్నారు ఇవాళ ఇండియాను కూడా ఇందులో కలుపుకుంటే ఆటోమేటిక్గా రష్యా బలహీన పడిపోతుంది చైనాను ఎదిరించడానికి కూడా చాలా గొప్ప అవకాశం అంటే ఏంటి అమెరికా యొక్క మెయిన్ ఇద్దరు ఎనిమీస్ రష్యా చైనా ఇద్దరినీ దెబ్బ కొట్టడానికి మీరు ఇండియాను కూడా వాడుకోండి ఇండియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇండో పసిఫిక్ రీజన్ క్వాడ్ గ్రూప్ బలోపితం అయిపోతుంది ఇలాగా చైనాను ఎదిరించగలరు రష్యాను ఎదిరించగలరని చెప్పి ఒక భారీ ప్రణాళిక వేసి నాటో డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఫార్ ఇండియా అన్నప్పుడు ఈ డోర్స్ ఓపెన్గా ఉన్నా కూడా ఇండియా అయితే ఇందులో ప్రవేశించదు ఎందుకు అంటే ఇలాంటి గొడవలు మనకు అక్కర్లేదు మనము ఒక గ్రూప్ని కలుపుకొని ఇంకొక గ్రూప్ నుంచి దూరం అవ్వడం అనేది మనకి ఇష్టం లేదు ఇవాళ షాఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనం ఉన్నాం ఏంటి చైనా వాళ్ళు మొదలుపెట్టిన గ్రూప్ అందులోనూ మనం ఉన్నాం బ్రిక్స్ అనబడే గ్రూప్ బ్రిక్స్ ప్లస్లోనూ మనం ఉన్నాం క్వాడులోనూ ఉన్నాం అంటే మనకు క్లియర్గా తెలుసు రష్యా వాళ్ళు మా మిత్ర దేశము వాళ్ళతో కలిసి మెలిసే మేము పనులు చేసుకుంటాము చైనా మా శత్రు దేశము కాబట్టి వాళ్ళని ఎదిరించడానికి క్వాడు గ్రూప్లో ఉంటాము ఇలా మన ఫారిన్ పాలసీ ఎప్పుడూ కూడా చాలా చాలా క్లియర్గా ఉండడంతో ఇవాళ నాటో వాళ్ళు ఏంటంటే రష్యాను ఇండియాను విడగొట్టడానికి ఇన్ని రకాల స్వయంగా ఒక భారతీయుడు ఆర్ఓ కన్నా చేత ఇలాంటి ఒక ప్రకటన ఇవాళ చైనాకు జపాన్ మధ్య యుద్ధం వచ్చిందనుకోండి ఇండియా న్యూట్రల్ గానే ఉంటుంది మనము వెళ్ళి జపాన్ తరఫు నుంచి చైనాతో యుద్ధము చేయం మనకు అవసరము లేదు అదే మీకు రష్యాకి జపాన్కి యుద్ధము వచ్చింది అనుకోండి మనము ఒకవేళ నాటో దేశం అనుకోండి జపాన్ డిఫెండ్ చేయడానికి ఇండియా వెళ్లాల్సిందే రష్యాతో యుద్ధము చేయాల్సిందే అలాంటి పరిస్థితులు రావాలని ఏ భారతీయుడు ఎప్పుడు కూడా కోరుకోడు మనము వెళ్ళి రష్యాతో యుద్ధం చేయడం ఏంటి ఇంపాసిబుల్ అలాంటి ఒక పరిస్థితిని సృష్టించడానికి ఇవాళ నాటో వాళ్ళు నేరుగా పసిఫిక్ ఓషన్ దాకా వచ్చారు ఇండియన్ ఓషన్ దాకా కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సో వీళ్ళ ఆపే ప్రయత్నంలోనే మీకు రష్యా చైనా వాళ్ళు ఉన్నారు ఎలాగో ఇండియా అయితే ఈ గ్రూప్లో కలవనే కలవనే కలవదనేది చాలా చాలా క్లియర్గా అనుకోవాలి కాబట్టి ఈ నాటో డోర్స్ ఓపెన్ ఫర్ ఇండియా అనబడే ఈ విషయాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు అసలు మీ ఆలోచన విధానం ఎలా ఉంది మీ అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్